అందరికీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ. ఈ బైక్ ఆ బైక్ అయితే మొత్తం చెక్ చేసి బ్యాగ్ ఉన్నది మా దగ్గరికి ఎవరు రాలేదు, చెక్ చేయలేదు చెప్పలేదు, కానీ ఆయన వచ్చి చెక్ చేసింది. లేడీ పోలీసులు ఉంది, ఇషికా ఉంది, ఆమె కూడా మొత్తం ఆమె హెల్మెట్ తీసి చెక్ చేసింది. ఇంకా మా డెస్టినేషన్ ఒక 15 ఉండొచ్చు. మొత్తం డీప్ జంగిల్ అండ్ రైడ్. యాక్చువల్గా ప్రతి బాయ్ బైక్లో పెట్రోల్ లేదంటే ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ వెళ్తే బంక్ ఉందన్నాడు. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చేసినాం, ఇంకొక 12 కిలోమీటర్స్ వెళ్ళాక ఫ్యూయల్ కొట్టేయాలి బైక్లో. సో మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ తర్వాత మాత్రం కంటిన్యూస్ రైడ్. ఇక ఫ్యూయల్ బంక్ వచ్చేసింది, 17 కిలోమీటర్స్ అన్నాడు, 6 కిలోమీటర్స్ కూడా రాలే మేము. ఇంకా చర్చ్ సూపర్ ఉంది. కేరళలో చర్చ్ ఇప్పటి దాకా ట్రాఫిక్లో ఉండే, అందుకే ఏం రికార్డ్ చేయలే. చాలా పెద్ద సిటీని, ఇప్పటికీ ఒక 5 మినిట్స్ ట్రావెల్ చేసిన ఈ సిటీని, ఇంకా ఉంది సిటీ. ఎప్పుడైతే గార్ సెక్షన్ నేను ఫారెస్ట్లోకి వింటానో అప్పుడు స్పీడ్ మొత్తం తగ్గిపోయింది, 50-60 వస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడ వరకు. నేను ఫారెస్ట్ మధ్యలో చిన్నపాటి సిటీ, అది కూడా ఒక కొండ మీద ఉంది. ఇక్కడ కొండకి ఇప్పుడు దిగుతాను. కేరళ అంటేనే మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం నేను కేరళకు వచ్చి కర్ణాటక బార్డర్ దాటి ఇంతవరకు పెట్టుకోవాలి. కిందికి వెళ్ళినా అంటే తమిళనాడుకి వెళ్ళినా అంతే. తమిళనాడులో కూడా నేను దేవుని మ్యాక్సిమం చెన్నై ఒకటే, ఇంకెక్కడ తిరగలేదు. ఓన్లీ చెన్నై అవుట్కట్స్ వర్క్ అంటే అట్లా ఇంగ్లీష్ వచ్చినంతే చెన్నైలో జాబ్ చేసినప్పుడు. అండ్ కర్ణాటకలో బెంగళూరు రీసెంట్గా వాల్పేరు పోయినప్పుడు మళ్ళీ తమిళనాడుకి వెళ్ళేసి వచ్చినంతే. అండ్ ఫస్ట్ టైం కేరళ, దాదాపు సౌత్ ఇండియా ట్రిప్ అయిపోయినట్టే. కాకపోతే చాలా ఉన్నాయి ఇంకా తెలియదు. సౌత్ ఇండియాలో కేరళలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, తమిళనాడులో కూడా ఉన్నాయి. నేను జస్ట్ పోయింది తమిళనాడులో ఒక ఫారెస్ట్ ఏరియా, కేరళలో ఇప్పుడు వెళ్ళేది ఒకటి. ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి. సో మ్యాక్సిమం కవర్ చేయాలి. డెస్టినేషన్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, అది వచ్చి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు, 30-35. ఇక్కడ కార్నర్స్ మాత్రం డేంజర్ ఉన్నాయి సార్. రైట్ సైడ్ సూపర్ ఉంది అసలు లొకేషన్.
మొత్తం లేయ లేయలో చెప్తుంది. నైస్. Accident June goes on. Right side మాత్రం ఫారెస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది, కానీ మధ్యలో నుంచి వస్తాను మాత్రం చల్లగా ఉంది. మళ్ళీ ట్రాంగ్ని ఎండ సంతాను. మాత్రం చల్లగా వస్తాను.